బాబా ఇంటర్ రిజల్ట్స్ వచ్చేరా ని మళ్ళీ కాల్ చేస్తా ఏమైంది పేలే పెన్రా ఇంటర్ ఫెయిల్ అవడవేంరా బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్ లో బుర్ర కథ రాసిన పాస్ అయిపోతారా సచ్చినోడా ఏంటే అది ఇంటర్ ఫెయిల్ కొడతావా కొట్టాలా కొయ్యాలా ఇడి పొద్దునే లెగాల నీ అమ్మా బాబు అలారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే సీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మ నాన్న కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి ఫెయిల్ అయిందాడు నీకేంట్రా బాధ ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా మనకు పాస్ అవడం పాస్ పోసిన తీసి ఏ తీసినా పాసే సరే సర్లే ఇంతకీ విపరిస్తే ఏంట్రా చూసుకోలేదురా చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రొచ్చి రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అమ్మా నాన్న అమ్మ నాన్నా అవును అమ్మే నాన్న మందు వేస్తున్నానా జస్ట్ మందు వేస్తుంది నాన్న ఓ దా కూర్చో నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎత్తికేసి లేదంటాడు ఏంట్రా నెంబరు అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నానా అక్కడక్కడ ఉంటది రేపు దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడిసాడు అని నేను తప్పడం నాన్నా ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎతకాలి ఉండదా మరి ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో దుర్గా వెంచి వెళ్తావు అక్కడ లేదనుకో ఈగిలి వెంచి దిగుతావు ఇది అంటే అవునా మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే అని చెప్పేశాడు అన్నమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు రే ఇక్కడే గొడవ చావిడతా ఉన్నాం కళ్ళు మూసి తెలిసరికి వచ్చేది పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు తెరవండి కంగారు పడకండి అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇదే అంకుల్ అదే అదే బావా అండి వదిలేసి మీరు అందరు పాస్ అయిపోతారా ఏమిటి రోడ్డు మీద అది కాబట్టి మగాడే లేడా అసలు మా నాన్నవేనా నాన్న జీతం పైకి తీసుకొస్తా నన్ను పైకి తీసుకొస్తా నేను ఎక్కడో చూశాను బొంగులే ఎక్కడ చూస్తే అండి ఇప్పుడు పంచాయతీ అవసరం క్వాలిటీ మాటలు క్వాలిటీగా రాని అసలంటే రెస్పెక్ట్ లేదు నీకు అయ్యి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా రెండేళ్ల నుంచి రాస్తున్నావు 10 సబ్జెక్ట్ల ఒకటి ఒకటి కూడా పెద్దని మోహన్ చూసి ఈయన ఎవర్రా ఇంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది ఈందమ్మైంది తేగల కట్ట తేగల కట్ట బాబోయ్ మా బాబు కూడా పంచలేగా లేస్తున్నాడు అవును నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ లో పెట్రోల్ మీ డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా నీకు డైలాగులు లాగే ఉంటాయి బాబో ఎట్టా అంటాడో మీకు గాని కొడుకుగా ఉంటే నర్రికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటమనేది నువ్వు నీ జుత్తు చేతిలో అది అలా గట్టి పెట్టండి బాబు ఏడిసేవలే నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగి ఎత్తు కట్టుకుని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఏడిస్తే ఈడికి ఎలా ఏడుస్తాడు బాగా చెప్పారు చూప్ 996 out of 1000 ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు నా కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవా కానీ మావా పిల్ల కేక అసలు నీ పోలికే రాలా చెత్త మనుషులు చెత్త బతుకులు అంబోతుల్లా తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యాడు
ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు నుంచి అమ్మ బాబులే మోహన్ చూడట్లేదు, ఇంకా అమ్మాయిలు ఏం చూస్తారు బా. అరసీతిలో రాకేసుకొని పుడితే అమ్మాయిలు కేకేసి మరి పిలుస్తారంట. నీ పేరు నాకు తెలీదు, నీ మార్కులే తెలుసు. 1996 మీ నాన్న చెప్పాడులే. నా పేరు కత్తి. ఓయ్ నీ పేరేంటి?